Hi students, this is Alekia, lecturer in computer science. Today's our topic is linear search algorithm. So linear search, this is one algorithm to finding an elements. Okay, so first of all we are going to learn what is the search. Search is a process of finding a value in a list of values. So man daggara konni list of values unde, from those list of values we are going to find a single value. Whatever the value we are going to desire, that value we are going to find out in the list. Okay, so mana list lo edaithe element mana identify cheyalukuntunamo aa element ni search chese process ni mana searching antam. So searching is the process of locating given value position in the list of value. సో మనం డిస్కస్ చేసేది ఇప్పుడు లీనియర్ సెర్చ్. లీనియర్ అంటే సీక్వెన్షియల్ మ్యానర్ అని. లీనియర్ సెర్చ్ మీన్స్ వీఆర్ గోయింగ్ టు సెర్చింగ్ ద ఎలిమెంట్ ఇన్ ఏ సీక్వెన్షియల్ ఆర్డర్. సో సీక్వెన్షియల్ ఆర్డర్ అంటే సో ఏంటి అంటే వన్ బై వన్ ఎలిమెంట్, వన్ ఎలిమెంట్ ఆఫ్టర్ వన్ ఎలిమెంట్, వన్ ఎలిమెంట్ ఆఫ్టర్ వన్ ఎలిమెంట్. సో దిస్ సెర్చ్ ప్రాసెస్ స్టార్ట్స్ కంపేరింగ్ ఆఫ్ సెర్చ్ ఎలిమెంట్ విత్ ఫస్ట్ ఎలిమెంట్ ఇన్ ద లిస్ట్. సో ఫస్ట్ మన దగ్గర ఏదైతే లిస్ట్ ఉందో ఆ లిస్ట్లో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ని సెర్చ్ చేస్తాం. మన డిజైర్డ్ ఎలిమెంట్కి ఆ ఎలిమెంట్ మ్యాచ్ అయితే ఫస్ట్ ఎలిమెంట్తో, సో ఎలిమెంట్ ఫౌండ్ అంటాం. మనం ఏదైతే ఎలిమెంట్ సెర్చ్ చేయాలనుకుంటున్నామో ఆ సెర్చ్ ఎలిమెంట్ ఫస్ట్ ఎలిమెంట్తోనే మ్యాచ్ అయితే సో ఎలిమెంట్ ఫౌండ్ అంట. ఇఫ్ నాట్ మ్యాచ్ దెన్ వీ నీడ్ టు మూవ్ టు ద నెక్స్ట్ ఎలిమెంట్ ఇన్ ద లిస్ట్. సో మ్యాచ్ అవ్వకపోయిన ప్రతిసారి నెక్స్ట్ ఎలిమెంట్కి వెళ్తాం. మ్యాచ్ అయితే ఎలిమెంట్ ఫౌండ్ అంటాం. సో ఇలా కంప్లీట్గా లిస్ట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటినీ సెర్చ్ చేసి కంపేర్ చేసి సో మ్యాచ్ అయిందో లేదో ఐడెంటిఫై చేస్తాం. ఓకే, సో అంటే ఏంటి, ఈ లీనియర్ సెర్చ్లో ఎలిమెంట్ బై ఎలిమెంట్ కంప్లీట్గా లిస్ట్లో ఉన్న మ్యాక్సిమం అన్ని ఎలిమెంట్స్తోనూ కంపేర్ చేస్తాం. ఇప్పుడు ఇఫ్ ఇన్ కేస్ సెర్చ్ నాట్ ఫౌండ్ అయితే, ఎప్పుడైతే సెర్చ్ ఫౌండ్ అయిందో, మనం ఎలిమెంట్ ఏదైతే సెర్చ్ చేయాలనుకుంటున్నామో ఆ ఎలిమెంట్ ఫౌండ్ అయితే అక్కడితో సెర్చ్ ప్రాసెస్ స్టాప్ చేస్తాం. ఓకే, సో స్టెప్ బై స్టెప్ చూద్దాం ఇప్పుడు లీనియర్ సెర్చ్ ఎలా చేయాలో. ద ఫస్ట్ స్టెప్ ఈజ్ రీడ్ ద సెర్చ్ ఎలిమెంట్ ఫ్రమ్ ది యూజర్. అంటే ఏంటి, మన ఏ ఎలిమెంట్ని రీడ్ చేయాలి, అంటే యూజర్ నుంచి రీడ్ చేస్తున్న ఏ ఎలిమెంట్ని సెర్చ్ చేయాలి, ఏ ఎలిమెంట్ని సెర్చ్ చేయాలి అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ రీడింగ్ ఇట్ రీడింగ్ దట్ ఎలిమెంట్ ఫ్రమ్ ది యూజర్. సో లిస్ట్లో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయి. సో ఈ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఏ ఎలిమెంట్ సెర్చ్ చేయాలని. సో వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, లీనియర్ సెర్చ్లో లిస్ట్ అనేది సార్టెడ్ ఆర్డర్లో అయినా ఉండొచ్చు, అన్సార్టెడ్ ఆర్డర్లో ఉన్నా కూడా సెర్చ్ చేస్తాం. ఓకే, లిస్ట్ అనేది సార్టెడ్ ఆర్ అన్సార్టెడ్ ఎలా ఉన్నా పర్వాలేదు. సో కంపేర్ ద సెర్చ్ ఎలిమెంట్ విత్ ద ఫస్ట్ ఎలిమెంట్ ఇన్ ద లిస్ట్. సెర్చ్ ఎలిమెంట్ని ఫస్ట్ ఎలిమెంట్ ఫస్ట్ కంపేర్ చేయాలని చెప్పాం కదా, సో అదే ఈ స్టెప్. నెక్స్ట్ ఏంటి, ఇఫ్ బోత్ ఆర్ మ్యాచింగ్ దెన్ డిస్ప్లే గివెన్ ఎలిమెంట్ ఫౌండ్. సో ఫస్ట్ ఎలిమెంట్ దగ్గర మ్యాచ్ అయితే ఎలిమెంట్ ఫౌండ్ అని చెప్పి గివెన్ ఎలిమెంట్ ఫౌండ్ అంటాం. సో సెర్చ్ ప్రాసెస్ని టర్మినేట్ చేసేస్తాం. ఎప్పుడైతే ఎలిమెంట్ ఐడెంటిఫై చేస్తున్నామో మనం, ఆఫ్టర్ దట్ సెర్చ్ ప్రాసెస్ని కూడా టర్మినేట్ చేస్తామో అని చెప్పాను కదా. అదే, ఇఫ్ ఇన్ కేస్ ఇఫ్ బోత్ ఆర్ నాట్ మ్యాచింగ్ దెన్ కంపేర్ ద సెర్చ్ ఎలిమెంట్ విత్ ద నెక్స్ట్ ఎలిమెంట్ ఇన్ ద లిస్ట్. సో ఫస్ట్ ఎలిమెంట్ దగ్గర మ్యాచ్ కాకపోతే, థర్డ్ స్టెప్లో మ్యాచ్ అవ్వకపోతే ఫోర్త్ స్టెప్లో ఏం చేస్తాం, నెక్స్ట్ ఎలిమెంట్ మూవ్ అయ్యి దాన్ని కంపేర్ చేస్తాం. సో అలా ఈ 3 and 4 స్టెప్స్ని రిపీట్ చేస్తూ ఉండాలి అంటిల్ ఎలిమెంట్ వాజ్ ఫౌండ్. సో అంటిల్ ఇక్కడ లాస్ట్ ఎలిమెంట్ ఇన్ ద లిస్ట్ అంటున్నాం. అంటే ఏంటి, లాస్ట్ వరకు రిపీట్ చేసుకుంటూ వెళ్తాం మన ఎలిమెంట్ ఐడెంటిఫై అవ్వకపోతే. ఇంకా లాస్ట్ ఎలిమెంట్కి వెళ్ళాక కూడా మనకి ఎలిమెంట్ మ్యాచ్ అవ్వలేదు అనుకోండి, ఇఫ్ ద లాస్ట్ ఎలిమెంట్ ఇన్ ద లిస్ట్ ఆల్సో డస్ నాట్ మ్యాచ్ దెన్ డిస్ప్లే ఎలిమెంట్ నాట్ ఫౌండ్. అసలు మనం సెర్చ్ చేస్తున్న ఎలిమెంట్ అనేది లేదు అని, అసలు మన లిస్ట్లో సెర్చ్ చేస్తున్న ఎలిమెంటే లేదు. సో కంప్లీట్గా ఫంక్షన్ని టర్మినేట్ చేస్తాం. సో ఒక ఎగ్జాంపుల్ కన్సిడర్ చేద్దాం. సో ఇదే లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్.
65, 20, 10, 55, 32, 12, 50, 99. These are the list of elements. Manam search chayalsina element entamma 12 is the element to be searched. So first em cheyali list lo first element tho compare cheyali kada. So search element 12 is compared with first element 65. ఫస్ట్ 65తో కంపేర్ చేసాం. ఎందుకు 65తో కంపేర్ చేసాం? లిస్ట్లో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ 65 కాబట్టి. సో 65తో కంపేర్ చేసి సో 12 65తో మ్యాచ్ అయిందా? సో బోత్ ఆర్ నాట్ మ్యాచింగ్. సో వీ నీడ్ టు మూవ్ టు ద నెక్స్ట్ ఎలిమెంట్. సో నెక్స్ట్ ఎలిమెంట్ ఏంటి? 20. సో నో 12ని 20తో కంపేర్ చేయాలి. మ్యాచ్ అయిందా? మ్యాచ్ అవ్వలేదు. సో వీ నీడ్ టు మూవ్ టు ద నెక్స్ట్ ఎలిమెంట్. అగైన్ వీ నీడ్ టు కంపేర్ 12 విత్ ద 10. సో ద ఇట్స్ ఆల్సో నాట్ మ్యాచ్. 12 is not equals to 10. సో వీ నీడ్ టు మూవ్ టు ద నెక్స్ట్ ఎలిమెంట్. సో అగైన్ వీ నీడ్ టు కంపేర్ 12 విత్ 55 బికాస్ ద నెక్స్ట్ ఎలిమెంట్ ఈస్ 55. So 12 is not equals to 55. So we need to move to the next element again. మన అల్గోరిథంలో కూడా చూసాం కదా, మ్యాచ్ అయితే ఐడెంటిఫై అయింది అంటాం. మ్యాచ్ అవ్వకపోతే ఏం చేయాలి? కన్ఫామ్గా నెక్స్ట్ ఎలిమెంట్కి మూవ్ అవ్వాలి. సో అగెయిన్ 12ని 32తో కంపేర్ చేయాలి. ఎందుకని? నెక్స్ట్ ఎలిమెంట్ 32 కాబట్టి. సో 32తో కంపేర్ చేసినప్పుడు మ్యాచ్ అయిందా? సో 12 is not equals to 32. అగెయిన్ వీ నీడ్ టు మూవ్ 12 నెక్స్ట్ ఎలిమెంట్. సో ఇప్పుడు ఏం చేయాలి? 12ని 12తో కంపేర్ చేస్తుంది. 12 is equals to 12 కదా. సో ఎలిమెంట్ అంటే ఐడెంటిఫై అయింది కదమ్మా. సో బోత్ ఆర్ మ్యాచింగ్. సో వీ ఫైండ్ అవుట్ ద ఎలిమెంట్ అట్ ద ఇండెక్స్ పొజిషన్ 5th ఇండెక్స్ పొజిషన్లో మనం ఐడెంటిఫై చేసిన ఎలిమెంట్ని అండ్ సెర్చ్ ప్రాసెస్ స్టాప్ చేసేయచ్చు. అదేందా లీనియర్ సెర్చ్లో ఏం చేస్తున్నాం? ఎలిమెంట్ బై ఎలిమెంట్ మనం డిస్ప్లే చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ స్టూడెంట్స్, థ్యాంక్ యూ సో మచ్.